మనం ఈరోజు సంకరీకరణం గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు హైబ్రిడైజేషన్ అంటే సంకరీకరణం. ఇప్పుడు మనం వచ్చేసి SP3 సంకరీకరణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు అది ఎలా, SP3 సంకరీకరణం ఎలా, మనం SP3 అనేది కనుక్కుంటాం, ఎలా రాస్తాం అనే దాని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు హైబ్రిడైజేషన్కి కావలసిన ముఖ్యంగా వ్యాలెన్సీ, అలాగే గ్రూప్ నెంబర్, ఓకే, వ్యాలెన్సీ గ్రూప్ నెంబర్, ఈ రెండు మనకి ఈ హైబ్రిడైజేషన్ కావలసిన ముఖ్యమైనవిగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. SO3 2-. ఓకే, ఇప్పుడు సల్ఫర్ యొక్క గ్రూప్ నెంబర్ ఎంత అంటే, గ్రూప్ నెంబర్ దాని యొక్క గ్రూప్ ఏంటి, సల్ఫర్ యొక్క గ్రూప్ 6th గ్రూప్. ఓకే, దీని యొక్క గ్రూప్ 6th గ్రూప్. సో 6ని మనం ఈ విధంగా రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. ఓకే, మనకి అడిషనల్గా 2 2 2- ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. 1, 2. ఓకే, ఇప్పుడు ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ అనేది 2, ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2 కాబట్టి, ఈ ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2 కాబట్టి 1, 2, 3, ఎందుకంటే ఇక్కడ 3 మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 ఆక్సిజన్స్. ఓకే, వ్యాలెన్సీ అనేది ఆక్సిజన్ది, గ్రూప్ నెంబర్ అనేది సల్ఫర్ది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 2 ఎలక్ట్రాన్ అనేవి లోన్ పేర్గా ఉంటుంది, లోన్ పేర్, 1 లోన్ పేర్. ఓకే, బేసిపిఆర్ థియరీ ప్రకారంగా మనకి ఇక్కడ వచ్చేసి దీని యొక్క నిర్మాణం ఆకారం ఏంటి అంటే పిరమిడల్. ఓకే, ఈ విధంగా మనకి SO3 2- యొక్క SP3 సంకరీకరణం మనం చెప్పవచ్చు. SP3 సంకరీకరణం అంటే SP3 1, 2, 1, 2, 3, 4. ఓకే, 4 అంటే 1s 3p. ఓకే, ఈ విధంగా మనం చెప్పవచ్చు. అంటే 4 ఉన్నాయి మొత్తం SP3, ఇవి కూడా 4 ఉంటాయి. ఓకే, SP3 సంకరీకరణ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూసుకుందాం, ClO4-. ఇప్పుడు క్లోరిన్ యొక్క గ్రూప్ ఎంత అంటే 7th గ్రూప్. అప్పుడు మనం 7ని ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇంకో మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మొత్తం 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో వ్యాలెన్సీ అనేది 2, ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ 2 కాబట్టి 2 2 2 2. ఓకే, ఈ విధంగా ఏ లోన్ పేర్ లేకుండా 0 లోన్ పేర్స్, ఇక్కడ లోన్ పేర్స్, 0 లోన్ పేర్స్. ఇది కూడా SP3 సంకరీకరణం మనం చెప్పవచ్చు. 1, 2, 3, 4. ఈ ఎలక్ట్రాన్ జంటలు ఇప్పుడు 4 ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి కాబట్టి దీని SP3 సంకరీకరణం అనేది ఉంది. దీనిలో లోన్ పేర్స్ లేవు ఏమి కాబట్టి దీని యొక్క ఆకారం అనేది విఎస్సిపిఆర్ థియరీ ప్రకారం దీని యొక్క ఆకారం టెట్రాహైడ్రల్. ఓకే, టెట్రాహైడ్రల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు నా వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.